15 డేస్ ఛాలెంజ్ తీసుకుందాము. ఎలాంటి చేంజ్ వస్తుంది అన్నది ఈ వీడియో కాన్సెప్ట్. దేవన్ స్టార్ట్ విత్ ఫేషియల్ యోగా. వెల్కమ్ టు అవర్ డే 2 ఛాలెంజ్. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ డే 3 ఛాలెంజ్. చూసారు కదా ఫ్రెండ్స్ డే 1 డే 2 ఛాలెంజ్. అందులో అన్ని కూడా మనం మసాజ్లు చేస్తున్నాం, ప్యాక్స్ వేస్తున్నాం, అంటే పై పైన సరిపోదు కదా. ప్రాపర్ డైట్ కూడా తీసుకోవాలి. డైలీ మన డైట్ లో కంపల్సరీ మార్నింగ్ లెగ్స్ వెంటనే వాటర్ మాత్రం తీసుకోండి. మినిమం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కష్టపడి తాగాలి, తప్పదు. బాడీకి ఎంత మంచిది అన్నది కూడా మీకు తెలుసు. అయితే నా మాటలో కూడా కొంచెం ఈ వాటర్ ని కొంచెం వేడి చేసి తీసుకుంటే మరీ మంచిది, ఎందుకంటే అప్పటి వరకు రిలాక్స్డ్ గా ఉన్న మన తేగులు కొంచెం ఎక్స్పెండ్ అయ్యి మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తీసేస్తుంది. ఎలా ఉంది? హాట్గా ఉంది. బాడీలో 70% వాటరే ఉంటుంది. సో ఈ మార్నింగ్ మార్నింగ్ వాటర్ తీసుకోవడం వల్ల మన బీపీ షుగర్ లెవెల్స్ని కరెక్ట్గా ఉంచుతుంది. సో తప్పనిసరిగా వాటర్ని అయితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఇప్పుడని మీకు తెలిసిందే, ఇలా వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో పిహెచ్ లెవెల్ని కూడా కరెక్ట్గా ఉంచుతుంది వాటర్. అంతేకాదు ఫ్రెండ్స్, మెయిన్ మన టాపిక్ ఏంటి, గ్లో. గ్లో కావాలి అంటే కంపల్సరీ వాటర్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇవాళ నా బ్రేక్ఫాస్ట్లో నేను ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ వల్ల మనకి యూజెస్ ఏంటో మీకు తెలుసు. విమానంలో ఉన్నోళ్ళంతా ఎగురుతున్నామనే అనుకుంటారమ్మా, కానీ నిజానికి విమానం మాత్రమే ఎగురుతుంది, మనం కూర్చుంటాం అంతే. అలాగే ఏజ్ లో అన్ని తెలిసి అనిపిస్తుంది, తెలవదు అనిపిస్తుంది అంతే. కాకపోతే సింపుల్ ఈజీ రెసిపీ కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో మీకు నచ్చితే గనక నేనైతే బనానా యాడ్ చేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా ఏ ఫ్రూట్ నచ్చితే ఫ్రూట్ యాడ్ చేసుకోండి. స్వీట్ కోసం నేను బెల్లం యూస్ చేశాను, మీరైతే డేట్స్ యూస్ చేసుకోవచ్చు. షుగర్ మాత్రం యూస్ చేయకండి. ప్లస్ మీకు స్వీట్ ఇష్టం లేకపోతే కనుక దాన్ని ఉప్మాలాగా అలా ఏమన్నా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఈరోజు ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి అని అనిపించినాను, ఓట్స్ని ప్రిఫర్ చేశాను. ఈ ఓట్స్ పాయసానికి ఒక గ్లాస్ పాలు మరిగేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ ఓట్స్ని తీసుకుని ఉడకపెట్టుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. తర్వాత ఇలాచీ పౌడర్ ముందుగా చేసి పెట్టుకుని ఇలాచీ పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం, ప్లస్ మనకి మంచిది కాబట్టి దాన్ని యాడ్ చేసుకున్నాను. ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయలేదు నేను. ఇప్పుడు ఫ్లేమ్ కట్టేసుకుందాము. నేను ఇప్పుడు బెల్లంని యూస్ చేసుకుంటున్నాను, చిన్నది, ఎక్కువ కాదు. అంటే మన ఫ్లేమ్ ఉండగా అయితే పాలు విరిగిపోతాయి కాబట్టి ఫ్లేమ్ ఆపేసుకుని బెల్లం కలుపుకుంటున్నాను. మన ఫ్రూట్స్ నేను బనానా యాడ్ చేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాపిల్ కానీ మీ ఇంట్రెస్ట్ని బట్టి డేట్స్ కూడా యూస్ చేసుకోండి. నాకు అవైలబుల్గా బనానా ఉంది, సో నేను బనానా యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇవాళ మన డే 3 ఛాలెంజ్లో న్యాచురల్ టోనర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ న్యాచురల్ టోనర్స్ ఎందుకు యూస్ చేస్తామంటే మన స్కిన్ పైన ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం స్ప్రే చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. టోనర్స్ యూస్ చేస్తున్నాము. ఇవి 2-3 డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా నిలవాగుతాయి. సో మనం న్యాచురల్ టోనర్స్ని రెడీ చేస్తున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్ రైస్ని క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసి దాంట్లో లెమన్ పీసెస్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇది 2 అవర్స్ ఉండాలి. A few moments later. ఇప్పుడు ఈ లిక్విడ్లో మనం గ్లిజరిన్ యాడ్ చేసుకుందాము, ఒక 2 స్పూన్స్.
బట్ నా స్కిన్కి చాలా మంచిది కాబట్టి దీన్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో మనం యూజ్ చేసింది ఏంటి, రైసు, లెమన్, గ్లిజరిన్. దీన్ని ఒక కంటైనర్లోకి ఫిల్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ టోనర్ రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు ఇవాళ మన రెండో టోనర్ గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీలో గ్లిజరిన్, హాఫ్ లెమన్ ఈ రెండు యాడ్ చేస్తున్నాను. దీన్ని కంటైనర్లోకి తీసుకుందాం. గ్రీన్ టీ టోనర్ కూడా రెడీ అయిపోయింది. ఇవాళ మన రెండు టోనర్స్ రెడీ. మీరు కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. మినిమం 1 వీక్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో దీన్ని స్టోర్ చేసి పెట్టుకుందాం. ఇవాళ మన డే 3 ఛాలెంజ్లో ఫైబర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫైబర్ మన బాడీకి ఎంత అవసరమో మీకు తెలిసే ఉంటుంది, కాకపోతే నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫైబర్ అనేది మన బ్లడ్లోని ప్యూరిఫికేషన్కి చాలా యూజ్ అవుతుంది. మనం తీసుకునే ఫుడ్లోని ఫైబర్ ఉండటం వల్ల ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హెల్ప్ చేస్తుంది ఫైబర్. అంతేకాదండి, ఫైబర్కి బాడీలో బీపీ, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, పిహెచ్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ నా డే 3 ఛాలెంజ్లో గోవా తింటున్నాను నేను. గోవాలో చాలా ఫైబర్ ఉంటుంది, మీరు కూడా తినండి డైలీ. ఫ్రెండ్స్, ఈ గోవాలోని విటమిన్ ఏ కదా మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. విటమిన్ ఏ మీకు తెలుసు, కళ్ళకి చాలా మంచిది. అంతేకాదండి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి దొరికే ఫ్రూట్ ఇదొకటే. గ్లూకోజ్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందండి గోవా. అంతేకాదు, ఐ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన డే 3 ఛాలెంజ్ చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మర్చిపోకండి. ప్రభుజే, నా ముఖ చిత్రం ఏంట్రా? సంతోషానికి సంభ్రమాచర్యానికి మధ్య ఎలిగిపోతుంది.